హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చి గుడ్డు పులుసుని ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకుని కోస్గా గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు టు పది నిమిషాల పాటు మగ్గించండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం పేస్ట్ని అయితే మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని ఫైన్గా గ్రైండ్ చేసుకుని ఆ అయితే ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి అంటే టమాటాలో ఉన్న పచ్చివాసన పోయి ఇందులోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండు రసాన్ని అయితే వేసుకుంటున్నానండి ఒక్కసారి కలుపుకున్న తర్వాత సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఉడికించి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకుని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి అలాగే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కస్తూరి మేతి వేసుకుని ఒక్కసారి కలుపుకుని ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు కుక్ చేయండి ఇంతేనండి ఇప్పుడు మనకి ఎగ్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఈ స్టైల్లో చేసిన ఎగ్బుల్స్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్